మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఐసిటీ కాలనీలో కాలనీ అధ్యక్షుడైన బీపీ చారి ఇంటికి టూలెట్ బోర్డు ఉండడంతో దీనిని సాకుగా తీసుకుని ఓ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న మహిళతో తనకు ఇల్లు అద్దెకు కావాలని మాట్లాడుతూ మాటల్లోనే మహిళపై మత్తుమందు చల్లి మహిళ మెడలోని మంగళసూత్రం చెవికమ్మలు దొంగలించి పరారయ్యాడు. అనంతరం ఇంటికి వచ్చి చూసిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మహిళ స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వచ్చాడా లేకుంటే ఇంట్లో పార్సల్ వచ్చిందని పార్సల్ కూడా పెట్టింది అక్కడ పార్సల్ దానికి ఏం పెట్టిందో ఏం తను ఆర్డర్ చేసినా తెచ్చిందా వాందా మాదా ఏం తెలియదు నాకు. అది మేము ఆర్డర్ చేసి వచ్చిందా తను తను ఆర్డర్ చేసి వచ్చిందో తెలియదు సార్. నాకు పూర్తి వివరాలు తెలియదు. మేము ఇప్పుడు ఇందాక మాట్లాడితే ఆ ఎవరో టూలెట్ బోర్డు ఉంది మరి టూలెట్ కోసం వచ్చిందా ఏంటి. మేము పూర్తి కొంచెం సేపు అయితే తను మన పుస్తక ఆడది పుస్తక కింద పడుతుంది కమ్మలు. ఎన్ని తులాలు ఉంటాయి? అవి రెండు తులాలు అవీను పైన వెళ్తున్నాయి దాదాపు మూడు తులాలు ఉండొచ్చు. మూడు తులాలు టాయిలెట్ బోర్డు పెట్టినది. టాయిలెట్ బోర్డు పెడితే టాయిలెట్ కోసం వచ్చింది. సరే ఓకే. మీ పేరు? నా పేరు బీపీ చారి.